పశ్చిమ గోదావరి జిల్లా బొట్టాయిగూడెల్లో దారుణ హత్య. పిఆర్గూడెల్లో స్టాఫ్ నర్స్ గా పనిచేస్తున్న కవాసు సత్యగా గుర్తింపు. డబ్బులు లేవు నాకు ఎంత ఇస్తే నన్ను విలేకరులో కలుపుకుంటానంట మా లీడర్ లేకపోతే నన్ను కలపనివ్వరన్న నా దగ్గర వచ్చి పడుకొని పడుకొని ఏడు సైడ్ ఉంటే అప్పటికప్పుడు అండి ఐదు ఎకరాల పొలం తాకడి పెట్టి 50,000 ఇచ్చాను. మళ్ళీ ఒకసారి మీ అమ్మాయికి జాబ్ వచ్చేసింది 50,000 కట్టాలంటే ఎలా చేయాలని మళ్ళీ ఒక 5 ఎకరాలు మళ్ళీ తాకడి పెట్టి మళ్ళీ 50,000 ఇచ్చాను. అది జాబ్కి ఇవ్వలేదు ఏమి ఇవ్వలేదు వాడే ఖర్చు పెట్టి వాడే తినేసాడు. ఇలా చేశాడండి ఇలా చేశాడు ఎంత డబ్బైనా ఖర్చు పెట్టానండి ఇళ్ళకి ఇస్తుంటే వాడే తీసుకుంటుంటాడు. ఇదండి పరిస్థితి. బాడీని మొత్తం పరిశీలించారు. అయితే వీళ్ళకి కుటుంబ కలహాలు ఉండటం వల్ల వాళ్ళ భర్త తరపు వాళ్ళే చంపేసి ఉండవచ్చని మాకు ఒక అనుమానం. అయితే ఇంకా దర్యాప్తునే స్టార్ట్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ ఎఫ్ఐఆర్ ఖచ్చితంగా తర్వాత ఇంక్వెస్ట్ చేసుకొని ఇంకా దర్యాప్తు దగ్గరలో జరిగే తెలిసింది. రెమ్యునరీ అయితే మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రస్తుతానికి అయితే ఏదో కుటుంబ ఆమెకి ఆ భర్తకి ఏదో గొడవలు ఉండబట్టి ఆ గొడవల్లో భర్త కానీ భర్త బంధువులు కానీ చంపేసిన అనుమానం ఉంది. అయితే పూర్తిగా చేయాలంటే మీరు దర్యాప్తు చేసిన తర్వాత కానీ ఇది పూర్తి వాస్తవం అనేది త్వరలో మీకు తెలియజేస్తాను. మనకు విలేజ్లోని బస్ స్టాండింగ్ వెనక సైడ్ ఒక అమ్మాయిని హత్య చేశారు. అయితే ఆ అమ్మాయి అంతర్వేది గూడానికి చెందిన కడికిమల్ల సత్యవతి ఏజ్ అబౌట్ 30 ఇయర్స్. ఆమెకి ఆమె ఈరోజు బస్ స్టాండింగ్ వైపు నుంచి వెనక వైపు వస్తుంటే వాళ్ళ అమ్మగారు ఇంటికి వెళ్తాడు వస్తుంటే ఆమెని కత్తితో కుడివైపు భుజం మీద లోతైన గాయం తవ్వటం వల్ల రక్తం బాగా ఎడమవైపు మళ్ళీ ఆపుతారు ఎడమవైపు. మాకు పేరు సత్యవతి. ఎవరితో మాట్లాడుతుంది కానీ ముందు నుంచి అనుమాన పడేవాడు. ఎవరితో మాట్లాడినా గానీ ఏమి అదిగో వాళ్ళతో రంకు పెట్టేసి మాట్లాడేవాడు. జీలిమిల్లి చేసేటప్పుడు కూడా ఎన్నో అబద్ధాలు చెప్పి అక్కడ నుంచి కొట్టుకుంటూ చేతులు అవన్నీ ఎరగొట్టి కూడా తీసుకొచ్చాడు. అలా చేశాడు. ఇప్పుడు ఎప్పుడు రామునిగూడెం పెట్టిన దగ్గర నుంచి కూడా అలానే చేసేవాడు. ఎన్నో దెబ్బలు కొట్టేవాడు. అయినా నేను కేసు పెడదామంటే వచ్చి కాలు పట్టుకొని వద్దు నేను ఇంకెప్పుడు కొట్టను ఏమి చేయను నీ మీద చేయి కూడా పెట్టను అని చెప్పేవాడు. నువ్వు నా మీద కేసు పెడితే పిల్లల జీవితం ఏమైపోద్ది అని చెప్పేవాడు. సర్లే వాళ్ళే మాట్లాడలే అంత కాలు పెరడానికి వచ్చిన తర్వాత ఇంకెందుకులే అనేసి మేము ఇంక కేసు పెట్టేవాళ్ళం కాదు. ఎన్నోసార్లు బెదిరించాం ఇలా కేసు పెడతాము ఇకపోతే కలెక్టర్ ఆఫీస్కి వెళ్తామని ఎన్నో చెప్పాం. అయితే భయపడ్డాడేమో వచ్చి కాలు పట్టుకొని ఇంకెప్పుడు కొట్టడు అని తీసుకెళ్ళేవాడు. ఇంట్లో నుంచి తీసుకెళ్ళి ఇంకా బాగానే ఉండేవాడు 2 రోజులు. మళ్ళీ తర్వాత నుంచి మళ్ళీ కొట్టడం స్టార్ట్ చేసేవాడు. ఎవరితోనూ మాట్లాడ అవుతుందండి. మేము ఫోన్ కొనిచ్చాం ఆవిడకి. ఏమి చేసినా ఏం చేసినా ఏమైనా మాకు తెలియట్లేదు. ఒకవేళ ఏదైనా చేసేస్తాడేమో చంపేస్తాడేమో ఫోన్ ఇదిగో కొనిస్తున్నాం వాడుకో అనేసి ఆ అబ్బాయి కూడా ఇంటికి వచ్చాడండి. ఇదిగో మేము ఫోన్ ఇస్తున్నాము నువ్వేం చేసినా ఏం చెప్పినా మాకు తెలియట్లేదు. పిల్లలతో కూడా మాట్లాడాలన్నా ఏమి లేదు అని చెప్పి ఇచ్చామండి. అతను ముందే తీసుకెళ్ళాడండి ఇంటికి. మరి 2 రోజులు బాగానే ఉన్నాడు అని అంది. తర్వాత ఎలా ఉన్నాడు ఏంటి ఇంకేదన్నా అంటున్నాడా అని అన్నాము. ఇంకా 2 రోజులు బాగానే ఉన్నాడు. తర్వాత నుంచి మళ్ళీ కొట్టడం స్టార్ట్ చేస్తున్నాడు అని అందండి. సర్లే అనేసి ఇంకా మేమేం మాట్లాడలేదండి. మన ప్రార్థనకని వచ్చిందండి శనివారం ఇంటికి. వచ్చిన తర్వాత సండే ప్రార్థనకి వెళ్ళామండి. సోమవారం ఇంకా కేసు పెడతాను అనేసి చెప్పాడండి. సర్లే అనేసి సోమవారం పోలీస్ స్టేషన్కి వెళ్ళారండి. వెళ్ళిన తర్వాత మరి పోలీసు ఎస్ఐకి ఏం చెప్పాడో ఏంటో మాకు తెలియదండి. వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు. నేను కేసు పెడదామని వచ్చాను కానీ నేను వెళ్ళలేదు అతనే వెళ్ళాడు వెళ్ళి ఇలా మాట్లాడాడు అని చెప్పాడండి. చెప్పిన తర్వాత ఇంకా ఏమైంది ఏంటి అన్నది నేనైతే వద్దామనుకున్నాను కానీ
నేను రాకూడదు కదా చదువుకున్నా దాని కదా నేను రాకూడదు మళ్ళీ ఆయ పెట్టినా మీద కూడా పడచ్చేమో అని చెప్పానండి. అమ్మ నాన్న తీసుకెళ్ళు వాళ్ళ పెద్దోళ్ళు మన పెద్దోళ్ళు రమ్మన్నారు కాబట్టి సరే వాళ్ళ పెద్దల్ని రమ్మని చెప్తే మన అట్టి తప్పులు ఎంజాయ్ అనుకుంటూ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారంటండి. ఈవిడ ఎంత చెప్పినా వినిపించుకోలేదంటండి. అయితే సర్లే తప్పు చేశాను అని నేను ఎంత చెప్పినా వినట్లేదు. కొన్ని తప్పు చేశాను అన్నప్పుడు నేను ఎక్కడ దొరికానా లేదంటే ఎలాగని పెట్టుకున్నారా అని అడిగాను. అయినా కానీ నువ్వు తప్పు చేసావు ఇవి మా అంతర్వేదిగుడి నుంచి వస్తుందండి. పొద్దున్న ఇక్కడ వచ్చి దిగిందండి. మరి ఏమైంది అనేది నాకు తెలియదండి. అయితే ఆ రోజు సోమవారం కూడా చంపేస్తాను నిన్ను అని అన్నాడంటండి. ఎవరండి వద్దు అన్న బూటింది నాన్న రెండు రోజులు సెలవు పెట్టాను ఈ గొడవ కోసం అన్నది బూటింగ్ ఉంది వెళ్ళాలా అంది చెల్లె తగ్గస్తామా అని పంపించాము. అక్కడ వాళ్ళమ్మ కూడా వద్దే ఉన్నది. మూడు సంవత్సరాల నుంచి జరుగుతుంది. ఏం జరిగింది? గొడవ జరుగుతుందంట ఇంట్లో. ఇంకొక తండ్రి కూడా ఉన్నాడు. వాళ్ళ అమ్మగారు వాళ్ళు స్టేషన్కి వచ్చారు. స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే ఎస్ఐ గారు మరి కానిస్టేబుల్ ఉన్నారు ఎవరున్నారో తెలియదు. వాళ్ళు మాత్రం ఏమన్నారంటే ఇది పంపించేశారట అండి. నేను కొండకెళ్ళేసరికి నాకు ఇలా ఇలా జరుగుతుంది. నా అల్లుడు గారు అక్కండావిడ ఇలా ఇలా జరుగుతుంది అని అంటే స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ అంటే స్టేషన్ లో కూడా వస్తే స్టేషన్ ముందు కొడితే దానికి బాధ్యత తీసుకోలేదండి ఎవరు. అంటే స్టేషన్ ముందు కొట్టే అంటే ఆయనకి అంత కెపాసిటీ పెరిగిందండి. ఆయనకి అంత దారుణంగా చంపాడు కాబట్టి అతని మీద స్టేషన్ లో కానీ కఠినమైన చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాం అండి.